వ్యక్తి. మీ పేరు? లక్ష్మి, లోకల్ పిల్ల, లక్ష్మి స్టార్. బిగ్ బాస్ ఎలా ఉందండి సీజన్? చెత్తగా ఉంది. ఎందుకండి ఎలా అంటే? అసలు ఏం బాగుంది, ఒక కండెట్ లేదు, ఒక ఇది లేదు, అంత జీరో. నాగార్జున గారు చాలా ఆలోచించి మహేశ్వర బిర్యానీతో పెడతారనుకుంటే ఇది ఎంత ఛానల్ గా పెట్టారంటే, ఏ మాత్రం టాలెంట్ లేని వాళ్ళు అందరం తీసుకొచ్చి ఇందులో పెట్టారు. ఇందులో ఏముందంటే ఎక్కువగా బాధపడిపోవటాలు, మా నా పిల్ల వదిలేసింది, వాళ్ళు వదిలేసారు, వీళ్ళు వదిలేసారు, మా అమ్మ నాన్నకి లాస్ట్ తీసుకెళ్తానికి తగలబెడతా కూడా డబ్బులు లేకపోతే నేను ఆలయంలో తగల. ఇయ్యే ఎమోషన్, ఈ ఎమోషన్ కాదు, అది కావాల్సిన గేమ్ కావాలి. ఎవరు నెగ్గుతారు, ఎవరు ఒక ఇది ఉండాలి, ఒక కరెంట్ ఉండాలి, ఒక ఇంప్రెషన్ ఉండాలి. ఇదేమీ లేదు. ఇది ఎలా ఉందంటే, నలుగురు కుక్కలు వెళ్ళి మన కృష్ణకాంత్ పార్క్ దగ్గర ఇందిరానగర్ లో కొట్టిన చూసి అలా ఉంది. ఇది ఏం బాగుంది అసలు, ఏ చల్ ఒకవేళ కన్నెట్ అండి మారిస్తే కనుక మా అప్పుడు వాళ్ళు వెళ్తే మాత్రం రచ్చ రచ్చ ఉంటుంది కన్నెట్ బాగా దొరికింది. కామెడీ లేదండి? కామెడీ కాదండి, కామెడీ లేదు, కథ లేదు, స్టోరీ లేదు, ఏమీ లేదు. అంత చెత్త ఫుడ్ గురించి కొట్టుకోవడాలో, వాళ్ళ మీద ఈ మీద చెప్పుకోవడాలో, ఒరే అలాగే ఇలాగే ఇది ఎలాగా ఇది ఎలాగా ఇవే సన్న, ఇవన్నీ కాదు. రియల్ గా ఆడేళ్ళు ఇప్పుడు అత్తరం లేరు. ఇన్ని గేమ్స్ ఆడారు, ఎప్పుడైనా నేను ఇప్పుడు ఎలా అన్నానా ఇప్పుడు ఎందుకన్నా? ఇది పెద్ద చెత్తగా ఉంది, పందులు కొట్టుకున్నట్టు ఉంది అందులో. అసలు నచ్చలే, ఎవరు నచ్చలే. ముందు ముందు అయినా చెప్తానేమో కానీ ఇప్పటికైతే ఎవరు నచ్చలే. అబ్బాయిలేనా? వాళ్ళు కూడా అమ్మాయిలు వెనకాల చెలుగోసం తిరుగుతారు తప్ప చాలా గేమ్ ఎక్కడ ఆడుతున్నారండి? మీకు గేమ్ కనిపిస్తుందా? అగ్గులు అడుగుతున్నారు, అగ్గుల వల్ల ఏమన్నా జనాలు చూసే బాగా అవకాశం ఉంది. అగ్గులే కాదు కావాల్సిన, ముందు మాకు కావాల్సింది ఏంటంటే గేమ్ నెంబర్ వన్ లో ఆడేవాళ్ళు ఎవరు ఉన్నారో, కండెక్టెడ్ తీసుకొచ్చే వాళ్ళు ఉండరు. కండెక్టెడ్ లేదు, మన ఇన్స్టాగ్రామ్ లో చాలా మంది వాళ్ళు ఎవరో తీసుకొచ్చి అందులో పెట్టిన అవుతారేమో. ఈ కృష్ణకాంత వరకు మీలాంటి వాడు ఎవరిని పెట్టినా బాగుండేమో, అక్కడ చెత్త అంతా పెట్టారు. అసలు ఏం బాలే అంటే ఈ టిక్ టాక్ అంతా ఇప్పుడు ఆల్రెడీ బడాబాస్ అని బిగ్ బాస్ ఏది బాగుంది అనిపించింది? ఏదది బడాబాస్ అని వాళ్ళు ఒక పక్కన చేసారు, ఇది బిగ్ బాస్ ఏది బాగుంది అనిపించింది రెండింటిలో? బడాబాస్ కన్నా ఇదే సీజన్ 7 తో చూసుకుంటే అండి, బడాబాస్ అన్నది అది నచ్చలేదు నాకు. అందుకే నేను సీజన్ 7 కంటే ఈ 7 బాగుందా? ఏ మైక్ నా ఏంటండి బిగ్ బాస్ 7 బాగుందా? బిగ్ బాస్ 8 బాగుందా? లాస్ట్ సీజన్ ఏ చెత్తగా ఉందని చెప్తుంటే 7 హైలైట్ ఉంది, అందులో కండెక్ట్ ఉంటుండేది, ఎవరిని ఎగుతారు ఎవరిని గెలిపించారని చెప్పి ముగ్గురు మీద ఉండేది నాకు బాగా. అది ఒక రేంజ్, దానికి చెప్పలేము మేము. మేము పిచ్చెట్లంటే ఇక్కడికి వచ్చి అక్కడికి వచ్చి మేము లైవ్లు పెట్టి ఇంత ఎలా చేసామంటే, ప్రతి ఒక్కరు వీడియోలు పెట్టి ప్రతి ఒక్కరు సెలవు తీసుకుని మాకు పల్లె పిలుస్తాను. నా చేస్తే ఎన్ని కొట్టాను తెలుసా? షూటింగ్కి వెళ్ళి ఎక్కడికి వెళ్ళా సరే పట్ల 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 కొట్టుదాను, ఎందుకంటే అది కండెక్ట్ బాగుంది చాలా, ప్రతి ఒక్కటి బాగుంది. మణికంఠ మణికంఠ ఎక్కడ ఉన్నాడు? ఎప్పుడు చూసాను చుట్టూ పిక్కోడాలో, నా పిల్లలు వదిలేసింది, నా పిల్లలు వదిలేశారు, దీని వల్ల ఒక రేంజ్ రావాలి నాకు ఇవ్వండి. అది కాదు, కండెక్ట్ ఉండాలి, కరెక్ట్ గా మాట్లాడేది ఇది ఉండాలి. ఎమోషన్ తో కాదు, కరెక్ట్ గా రావాలి, కరెక్ట్ లేదైంది. ఏమో నాకేం అనిపించట్లే, ముందు ముందు చూద్దాం, ముందు ముందు మీకే నేను చెప్తా. నేను కిరాక్ సీత నాకేమీ కనిపించట్లే, లేదు ఏం లేదు, లేదు జీరో. ఆర్గ్యూ చేయడానికి వచ్చినట్టు ఉంది అక్కడికి, అసలు ఎవరిదే బాగాలేదు. నాకు ఇప్పుడు వచ్చి నేను ఎవరికి ఏ ఒక్కరికి ఓట్ వేయట్లే, నాకు ఇది నచ్చలే. లక్ష్మి లోకల్ పిల్ల బరాబరి మాట్లాడుతుంది ఎవడైనా సరే, నాకు నచ్చలే. ఫస్ట్ సారి మన ఎవరు ఆయన పేరు రావట్లేదు అండి, బిగ్ బాస్ నాగార్జున గారు బ్యాడ్ డిసిషన్ తీసుకుని తీసారే, మంచి మంచి తీసుకురావాలి చెత్త. ఇప్పుడు వాళ్ళు బర్ర లెక్క, ఇంకా కొంతమంది ఉంటారు కదా. నాకు వద్దమ్మా, నన్ను ఎలా బతకనివ్వండి, నాకు ఎవరు వద్దు, నేను ఇలాగే ఉంటా. ఫర్ మోర్ అప్డేట్స్ లైక్ కమెంట్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. హే డార్లింగ్స్, గంటని క్లిక్ చేయడం మర్చిపోకండి.